గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు తిరిగి సీఎం మీ అన్నగారు మంత్రిసభలో కూడా వివేక మఠం గురించి ప్రస్తావిస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసే దానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుకున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్, ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. షర్మిల గారికి మీరు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా? మీరు ఏమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా పోటీ చేసి? నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను? ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు కూడా, 5 సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను. కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే, ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు.